నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ అమెరికా పర్యటనలో ప్రధాని మోదీ బిజీ బిజీగా గడుపుతున్నారు మంగళవారం మధ్యాహ్నం న్యూయార్క్ చేరుకున్న మోదీకి భారత రాయబార సిబ్బంది ప్రవాస భారతీయుల నుంచి ఘన స్వాగతం లభించింది అనంతరం వివిధ కంపెనీల సీఈఓలు మేధావులతో వరుసగా ఆయన భేటీ అవుతున్నారు ఈ పర్యటనలో భాగంగా అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి అవేంటో ఇప్పుడు చూద్దాం బైడెన్ కు అపురూపమైన గిఫ్ట్ అమెరికా పర్యటనలో భాగంగా వైట్ హౌస్ విందుకు హాజరైన ప్రధాని మోదీ సతీ సమేతంగా ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ తో పరస్పరం కానుకలు ఇచ్చి గౌరవించుకున్నారు ఇక అమెరికా అధ్యక్షుడు జో కు ప్రధాని మోదీ గ్రంథమైన కృష్ణంలో పేర్కొన్న దృష్ట సాహస చంద్రు అని రాసిన పత్రాన్ని అందులో ఉంచారు అంటే వెయ్యి నిండు చంద్రులను అంటే పూర్ణ చంద్రోదయం చూసిన వ్యక్తి అని అర్థం ఇక ప్రధాని మోదీ బైడెన్ సతీమణి జిల్ బైడెన్ కు గ్రీన్ డైమండ్ ను బహుకరించారు అమెరికాలో మోదీకి ఎందుకింత క్రేజ్ అత్యంత ప్రజాదరణ కలిగిన ప్రపంచ నేతల్లో నరేంద్ర మోదీ ముందంజలో ఉన్నారు ట్విట్టర్ లాంటి సామాజిక మాధ్యమాల్లో ఆయనను అనుసరించే వారి సంఖ్య దాదాపు ఎనిమిది పాయింట్ తొమ్మిది ఐదు కోట్లు ఆయనకు ఇంతటి ప్రజాదరణ ఎలా సాధ్యమైంది అసలు ప్రధాని మోదీకి ఎందుకంత క్రేజ్ అంటే దీనిపై మోదీ అమెరికా పర్యటన వేళ అక్కడి వార్తా సంస్థ ద న్యూయార్క్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది మోదీ ప్రజాదరణలో ప్రతి నెల ప్రసారమయ్యే రేడియో షో మన్ కీ బాత్ పాత్ర కీలకమని అభిప్రాయపడింది మన్ కీ బాత్ నరేంద్ర మోదీ రెండు గొప్ప బలాలను మిళితం చేస్తుంది ఒకటి దేశంలోని క్షేత్ర స్థాయి పరిస్థితులపై లోతైన అవగాహన రెండవది డిజిటల్ మీడియా రంగంలో ఒక విషయాన్ని ఆకట్టుకునేలా చెప్పడంలో ఆయనకున్న వాక్చాతుర్యం ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు ఉచిత రేషన్ నుంచి మెరుగైన మౌలిక సదుపాయాల వరకు ఏ విషయాన్నైనా శ్రోతలకు ఆయన సమర్థంగా వివరించగలరు ఏ సందేశాన్నైనా చివరి వ్యక్తి వరకు చేర్చగలరు ఆయన పార్టీ భాజపాకున్న అపారమైన సోషల్ మీడియా నెట్వర్క్ దీనికి సహకరిస్తోందని న్యూయార్క్ టైమ్స్ విశ్లేషించింది నాటు నాటు ప్రస్తావన అమెరికా వైట్ హౌస్ లో అధికారిక విందు సందర్భంగా ప్రధాని మోదీ త్రిపులా చిత్రంలోని ఆస్కార్ గెలుపొందిన నాటు నాటు పాటను ప్రస్తావించారు గడిచే ప్రతి రోజును భారత్ అమెరికన్లు పరస్పరం మరింత మెరుగ్గా అర్థం చేసుకుంటున్నారు హెలోవిన్ రోజున భారత్లో పిల్లలు స్పైడర్మెన్ గా మారిపోతున్నారు మరోవైపు అమెరికాలో యువత నాటు నాటు ట్యూన్లకు స్టెప్పులు వేస్తున్నారని పేర్కొన్నారు ఇలా భారత్ లోని పలు అంశాల మీద ప్రధాని మోదీ ప్రస్తావించారు